చందనా బ్రదర్స్ లో కళ్యాణ కాంతులు ప్రతి వేడుక ఇక్కడి నుండే ప్రారంభం. చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం. రివాల్వర్ కత్తులతో బెదిరించి కిడ్నాప్లు దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల ముఠాను అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో కిడ్నాప్ దోపిడీ ముఠా అరెస్టుపై ఎస్పీ ఎస్ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 14 లక్షల రూపాయలు విలువైన 255 గ్రాముల బంగారు గొలుసులు, 120,000 నగదు, 2 రివాల్వర్లు, 46 బుల్లెట్లు, 4 కత్తులు, ప్లాస్టర్ టేప్, స్విఫ్ట్ డిజైర్ కారు, 3 మోటార్ సైకిళ్లు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అతి తక్కువ కాలంలో కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక అమలాపురం సబ్ డివిజన్ పోలీసు, ముఖ్యంగా ముమ్మిడివరం పోలీసు వారు ఒక ముఖ్యమైనటువంటి దోపిడీ ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. మనకి 27వ తారీఖు నాడు ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న చిరంజీవి అనే వ్యక్తి ఇంటికి ఒక 6 వ్యక్తుల బృందం మారణాయుధాలు, ముఖ్యంగా 2 తుపాకులు, 1 పిస్టలు .32 పిస్టలు, ఇంకోటి .32 రివాల్వర్, 8 రివాల్వర్, నెక్స్ట్ కత్తులు లైవ్ రౌండ్స్తో వీటితో వెళ్ళి అతన్ని కత్తులతోని తర్వాత తుపాకులతో బెదిరించి అతని దగ్గర నుంచి నగదు, అదేవిధంగా కొంత నగదు, ఇంట్లో ఎక్కువ నగదు లేదు, కొంత అతని దగ్గర ఉన్నటువంటి నగదు ప్లస్ బంగారు ఆభరణం 1-2 కూడా దోచుకుని వెళ్ళడం జరిగింది 6 దొంగల ముఠ. అతను మొదట భయపడిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఇదేమంటే, ఇంతకుముందు కూడా గతంలో కూడా వాళ్ళు ఇక్కడికి రెక్కీ కోసం వచ్చిన, అంటే ఇంత గతంలో కూడా వచ్చారు ఒకసారి కొబ్బరికాయల వ్యాపారం అని. వెంటనే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముమ్మిడివరం పోలీసు ప్లస్ అమరాపురం సబ్ డివిజన్తో ప్రత్యేక బృందాలను ఏర్పరచడం జరిగింది. ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి ముద్దాయిలను 6 గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 గురు కూడా ఇందులో ఒక ముఠాగా ఏర్పడి ఈ దోపిడీలు, అదేవిధంగా చైన్ స్నాచింగ్లు, ఈ విధమైనటువంటి నేరాల్లో పాల్పడడం జరిగింది. ఇందులో ఇద్దరు ముఖ్యంగా గ్యాంగ్ తాలూకా ముఖ్య వ్యక్తులు. వీళ్ళిద్దరూ కూడా విజయనగరం నేటివ్స్. ఇందులో 2వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతను గతంలో సిఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేసి అక్కడ సరిగ్గా విధులు నిర్వర్తించిన కారణంగా తొలగించబడ్డాడు. అయితే అప్పుడు తీసుకున్నటువంటి లైసెన్స్తో ఒక వెపన్ పర్చేజ్ చేసి వీళ్ళంతా కలిపి ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి నేరాలు చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించినంత వరకు మన దగ్గర ఇది గత సంవత్సర కాలానికి ఈ విధమైన నేరాలకు పాల్పడుతున్నారు. మన దగ్గర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సర్పవరం 1, జగ్గంపేట 1, అదేవిధంగా ముమ్మిడివరం, మన దగ్గర మొత్తం 3 నేరాలు. ఇది కాకుండా చైన్స్, ఈ 3 నేరాల్లో కూడా వ్యక్తుల్ని బెదిరించి తుపాకీ దీని ద్వారా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి దోపిడీ నేరాలు ఈ 3 కూడా. అదేవిధంగా మిగతా 6 నేరాల్లో చైన్ స్నాచింగ్లు ఉన్నాయి. వీళ్ళలో ఉండే గ్యాంగ్లో ఉండే మరో 2 వ్యక్తులు, అంటే మొదట సతీష్ అండ్ రఫి, వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ గ్యాంగ్లో. మిగతా 4 వ్యక్తుల్లోని ఒక్కొక్కరిని ఒక్కొక్క నేరంలో భాగస్గా చేసుకుని నేరాలు చేస్తున్నారు వీళ్ళు. దీంతోపాటుగా ఒక 6 గొలుసు దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, వెస్ట్ గోదావరికి సంబంధించినవి. ద్రాక్షారామం 1, అదేవిధంగా సర్పవరం 1 చైన్ స్నాచింగ్, మిగతావి ఉండ్రాజవరము వెస్ట్ గోదావరికి సంబంధించి, అలాగే నిడదవోలు. ఇవి మొత్తం దీనికి సంబంధించి అంటే మొత్తం దాదాపు 8 నేరాలు, మొత్తం 3 ఈ దోపిడీ నేరాలు ప్లస్ మరొక 5 చైన్ స్నాచింగ్ నేరాలు. వీళ్ళని ఈ మొత్తము ఈ గ్యాంగ్ని 6 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి దీనికి ఉపయోగించినటువంటి .32 రివాల్వరు, తర్వాత ఎయిర్ పెల్లెట్, తర్వాత కత్తులు, అదేవిధంగా ఇంతకుముందు దొంగిలించినటువంటి దీనిలో ఉన్న క్యాషు, తర్వాత బంగారు ఆభరణాలు, వాళ్ళ తాలూకు సెల్ ఫోన్స్, దాంతోపాటుగా నేరంలో ఉపయోగించినటువంటి ఒక కారు, ఈ చైన్ స్నాచింగ్స్కి ఉపయోగించినటువంటి 3 బైక్స్, అదేవిధంగా మిగతా ఈ ఐటమ్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి పట్టివేత. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ మిగతా ఇలాంటివి, దీనికి సంబంధించినటువంటి మిగతా నేరాలను కూడా కంప్లీట్గా ఎక్కడైనా ఉన్నా కూడా బాధితులు భయపడకుండా
మనం బయటికి ఇమ్మని చెప్తున్నాం. మనం మాక్సిమం అన్నీ కంప్లీట్ అయినాయి మనం ఇన్వెస్టిగేషన్లో, ఎక్కడా లేవు. ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా వీఆర్ రెడీ టు కంటిన్యూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇది ఒక ముఖ్యమైనటువంటి ముద్దాయిల ముఠా ఇది. దీన్ని సక్సెస్ఫుల్గా అతి కొద్ది సమయంలోనే ఛేదించి ముఖ్యంగా ముమ్మిడివరం ఎస్ఐ సురేష్ కుమార్, కొండయ్య సిఐ, అదేవిధంగా డిఎస్పీ అమలాపురం, అదేవిధంగా క్రైమ్ పార్టీ సిసిఎస్ సిఐ, వీళ్ళందరూ కూడా ఒక టీమ్ ఎఫర్ట్తో చేశారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ ఖాదర్. ఇది క్లియర్ కేసు. అంటే ఒక ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటి ముఠాని చేసి దీనికి సంబంధించినటువంటి మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ దేర్ మెటీరియల్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పీపుల్ అండ్ మీడియా బ్రదర్స్ టు బ్రింగ్ అవుట్ దీస్ ఫ్యాక్ట్స్ టు పబ్లిక్. ముఖ్యంగా అందరినీ అభినందిస్తున్నాను, ఎందుకంటే ఇది అతి తక్కువ కాలంలో ఛేదించినటువంటి కేసు. అసలు ఇనీషియల్గా కంప్లైంట్కి కొంచెం భయపడి కంప్లైంట్ రాకపోవడం, తర్వాత మళ్ళీ మనం పిలిపించి దాన్ని చేసిన వెంటనే ఇమ్మీడియట్గా బృందాలను ఏర్పరచడం జరిగింది. బృందాలను ఏర్పరిచి ఇమ్మీడియట్గా అతి కొద్ది సమయంలోనే అవుట్ రైట్గా మొత్తం ముద్దాయిల్ని ఇంక్లూడింగ్ మొత్తం అతను వాళ్ళ తాలూకా వెపన్స్ తంతాలుగా దీనికి సంబంధించి, ఎందుకంటే ఇందులో మనకి 50 లైవ్ రౌండ్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఇవన్నీ కూడాను అతను సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో అతను అప్పట్లో పర్చేజ్ చేసినటువంటి వెపన్స్కి సంబంధించినటువంటి తుపాకీ దీనివి. సో దీని మీద మనం దోపిడీ నేరము ప్లస్ అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ముమ్మిడివరంలో. అలాగే మిగతా కేసులు ఏవైతే మిగతా జిల్లాల్లోని మిగతా ప్రాంతాల్లో ఉన్న కేసుల్లో కూడా వీళ్ళని ముద్దాయిలుగా పీటీ వారెంట్ మీద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చందన బ్రదర్స్ లో కళ్యాణ కాంతులు ప్రతి వేడుక ప్రతి వేదిక పట్టుతో ప్రశస్తం. వేలాది పట్టు చీరలు, లక్షలాది డిజైన్లు, సారీస్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, విమెన్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ప్రతి వేడుక ఇక్కడి నుండే ప్రారంభం. చందన బ్రదర్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.